हेलो फ्रेंड्स नेनु राजबीर्रा मन समाजंलो चाला मंदी दग्गर वंदल वेल कोट्ल रूपायलु उंटायि कानी इतरुलु इब्बंदुल्लो उन्नारु वाळ्ळकु सहायं चेद्दां वाळ्ळनि आदुकुंदां अने मनसु मात्रं वाळ्ळकु उंडदु पोयेटप्पुडु कुंटबोयेदे उंदि अनि तेलिसि कूडा పిల్లికి బిచ్చమేయని వాళ్ళు చాలామంది ఉంటారు కానీ కొందరు మాత్రం పెద్ద మనసుతో ఏ ఇబ్బంది వచ్చినా ఇతరులు వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి మాకు సమస్య ఉందని చెప్పుకున్న వెంటనే వాళ్ళకు ఆర్థికంగానో లేక ఏదో విధంగా వాళ్ళకు అండగా ఉండే వాళ్ళు మాత్రం కొద్దిమంది మాత్రమే అందులో ముఖ్యులు మెగా ఫ్యామిలీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు నాగబాబు గారు వాళ్ళు ఏ సమస్య ఉన్నా వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి మాకు ఈ సమస్య ఉంది మమ్మల్ని ఆదుకోండి అని చెప్పిన వెంటనే వాళ్ళు ఆ సమస్యలకు పరిష్కారం చూపించి ఆర్థికంగానూ లేకుండా ఏదో విధంగా వాళ్ళకు అండగా నిలబడిన సందర్భాలు కోకొల్లలు. అలాంటిది ఇప్పుడు మరోటి వెలుగులోకి వచ్చింది. మోహన్ బాబు గారి వల్ల అవమానాలకు గురై ఆయన వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయన హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీనివాస్ అనే వ్యక్తి తన కుటుంబం ఇబ్బందుల్లో ఉంది, వాళ్ళ అమ్మగారికి అనారోగ్యంగా ఉంది, పిల్లలు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారని నాగేంద్ర బాబు గారికి తెలిసిన వెంటనే ఆయన వాళ్ళని తన ఇంటికి పిలిపించుకొని వాళ్ళకి 50,000 రూపాయల చెక్కునిచ్చాడు. అలాగే తమ వాళ్ళ ఇద్దరు పిల్లలకి ఆరోగ్యానికి సరిపడే ఏ ఖర్చు అయినా కూడా తాను భరిస్తానని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది. ఇది మనస్తత్వం అంటే. అంతేగాని ఏదో నేను పెద్దరికం చలాయించాలి, నలుగురిలో నేను గొప్పగా నిలబడాలంటే అది కుదరదు, అది మనం చేసే పనుల ద్వారా వస్తుంది. అందుకే మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ హీరో కూడా ఎంతో కొంత వాళ్లకు అంటే ఇతరులకు సాయం చేయడంలో ముందుంటారు. నేను కొన్ని రోజుల కిందట ఒక వీడియోలో కూడా చెప్పాను, చిరంజీవి గారి ఇంటి నుంచి రోజుకి 5 నుంచి 10 లక్షల వరకు ఇతరులకు సహాయార్థం కింద వెళ్తుందని చెప్పాను. నిజం అది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా 8 కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేశాడో మనందరికీ తెలుసు. ఎవరైనా వెళ్ళి సార్ మాకు ఈ సమస్య ఉందని చెప్పిన వెంటనే వాళ్ళకి చెక్ రాసి ఇవ్వడం పవన్ కళ్యాణ్ గారికి అది ఒక ఆనవాయితీగా మారిపోయింది. అంటే అతను వెనక ముందు చూసుకోకుండా డబ్బును ఇతరులకు పంచడంలో ఆయన ముందుంటారు. అలాగే నాగేంద్ర బాబు గారు కూడా ఆయన ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా ఇప్పుడిప్పుడు అది మళ్ళీ కోలుకుంటూ ఆయన ఇవాళ వాళ్ళకి సాయం చేయడం కానీ, అందుకే మెగా ఫ్యామిలీకి ఆ భగవంతుడు బ్లెస్సింగ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. అందుకే వాళ్ళకి ఆ సక్సెస్లు వస్తాయి. అందుకే వాళ్ళు సమాజంలో నలుగురిట్లో వాళ్ళు మంచి పేరు సంపాదించుకుంటారు. వాళ్ళు ఇతరులపై నోటికొచ్చినట్టు మాట్లాడడం కానీ లేదంటే ఇతరుల మీద పడి ఏడవడం కానీ అలాంటిది ఏముండదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటూ నలుగురికి సహాయం చేస్తారు. కాబట్టి వాళ్ళ భగవంతుడు కానీ మనలాంటి ప్రేక్షక దేవుళ్ళు కానీ మనలాంటి ఫ్యాన్స్ కానీ వాళ్ళకు అండగా నిలబడుతున్నారు.